ద్విచక్ర వాహనాలను దొంగలించే ముగ్గురు పథ నేరస్తులను పట్టుకుని సుమారు 20,15,000 రూపాయలు విలువ కలిగిన 41 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం మధ్యాహ్నం రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ పరమేశ్వరరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. గత కొంతకాలంగా తరచు ద్విచక్ర వాహనాలు దొంగతనాలు పెరగడంతో రికవరీ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. డిఎస్పీ భవ్య కిషోర్ పర్యవేక్షణలో సిఐ సుబ్బారెడ్డి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రేణిగుంట రైల్వే స్టేషన్ పార్కింగ్ వద్ద గల యాత్రికులు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో అనుమానితులను కదలికలపై నిఘా ఉంచి ప్రతిరోజు వాహనాలను తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం రేణిగుంట పంచాయతీ పరిధిలోని వేణుగోపాలపురం క్రాస్ వద్ద ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. తిరుపతి రేణిగుంట రైల్వే స్టేషన్ అలిపిరి పార్క్ ఏరియా కోడూరు పట్టణ ప్రాంతంలో పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి అమ్మేయడమే వీరి నేర వృత్తి అని అన్నారు. ఏ1 అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అనంతరాజుపేటకు చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్ మణి, ఏ2 రైల్వే కోడూరు పట్టణానికి చెందిన గిద్దలూరు సుబ్రహ్మణ్యం, ఏ3 తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా మన్నూరు పిట్టై అంబత్తూరు ఎస్టేట్ వాసి సయ్యద్ అబ్దుల్ కరీం అలియాస్ బ్రోలను అదుపులోకి తీసుకుని 20,15,000 రూపాయలు విలువ కలిగిన 41 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన ముద్దాయిలు అందరూ మద్యం, చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పార్కింగ్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి వాటిని అమ్మేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసుకుంటూ తిరిగేవారని తెలిపారు. ఈ కేసు ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన రేణిగుంట డిఎస్పీ భవ్య కిషోర్ సిఐ సుబ్బారెడ్డిలతో పాటు ఐడీ సిబ్బందిని ఆయన అభినందించి రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ విమలా కుమారి తదితరులు పాల్గొన్నారు. ఒకరు వచ్చేసి తమిళనాడు కరీం అనే అతను, ఇతను ఈ ముగ్గురు కలిశెట్టి సుబ్రహ్మణ్యం, అలాగే గిద్దలూరు సుబ్రహ్మణ్యం అండ్ సయ్యద్ అబ్దుల్ కరీం, ఇద్దరు కూడా పాత నేరస్తులు. ఇద్దరు ముగ్గురు పైన కూడా దాదాపు 70 కేసులు వరకు ఉన్నాయి. ఫస్ట్ కోడూరు వాసుల పైన అయితే 19 కేసులు ఉన్నాయి, కరీం పైన 50 కేసులు వరకు ఉన్నాయి. అలాగే ఇతను ప్రీవియస్ హెచ్బి అఫెండర్ కూడా, జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. డిసెంబర్ 22 రిలీజ్ అయ్యి మళ్ళీ కూడా అదే నేరాలు పాల్పడుతూ, వీళ్ళు ఏదంటే ముఖ్యంగా పార్కింగ్ చేస్తున్న వెహికల్స్, రోడ్ సైడ్ పార్కింగ్ చేసిన వెహికల్స్, అలాగే ఈ ఆటో స్టాండ్స్ దగ్గర పార్కింగ్ చేసిన వెహికల్స్ తీసేసుకొని అవి ఒక చోట పెట్టుకొని బేరం కుదరంగానే తక్కువ రేటుకి బయట ప్రదేశాల్లో అమ్మడం, లేకపోతే లోకల్గా ఇవ్వడం జరుగుతుంది.